మేధో మదనంలో పుట్టిందే కాళేశ్వరం. ప్రకాష్ అన్న, మీరు చెప్పేది ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, ఇలా మీరు మేధో మదనం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, కానీ యూట్యూబ్లల్లా వాట్సాప్లల్లా ఇది మేధో మదనం కాదు, మద్యం దాగి కట్టిరు అని అంటారు. దానికి కౌంటర్ ఇచ్చే వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీలో లేదు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక మీ మీద కామెంట్లు వేస్తే కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేరు. అలాంటప్పుడు మీరు ఎన్ని చెప్తే ఏం ఉపయోగం అన్న? ప్రకాష్ అన్న, ఎన్ని చెప్తే ఏం ఉపయోగం? ఆ వ్యవస్థనే లేదు. నిన్న దారుణం ఇగో ప్రకాష్ అన్న, మీరు ఇది వినాలి. బీఆర్ఎస్ఇజం అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక గ్రూప్లా నా లింక్ను తీసి రెండు యూట్యూబ్ ఛానళ్ళని రిపోర్ట్ కొట్టానని పెట్టారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్లు కాదు రామన్న, ముందు ఆత్మ పరిశీలన చేసుకోండి చెప్పిన ఒక తమ్లైన్ పెట్టిన పాపానికి రిపోర్ట్లు కొట్టమని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇది చూస్తుంటే గుండెల మీద చేసుకొని చెప్పుర్రి, గుండెల మీద చేసుకొని చెప్పుర్రి. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానళ్ళని మీ పార్టీ ఎన్ని రకాలు చి పార్టీ సంగతి పక్క పెట్టుర్రి. సురేష్ అని నిన్నయాకమన్నా, సురేష్ యాదవ్ అని తుంగతుర్తి సూర్యాపేట జిల్లాల ఆయన మీద ఇంటికి వెళ్ళి కొడితే, వాళ్ళ భార్యను కొడితే, వాళ్ళ భార్య ఇంకా నిన్నమని చెప్పుకోలేదు, చెప్పుకోలేని జాగాలలో కొట్టిరు. చెప్పుకోలేని జాగాలో కొట్టిన ఆ సురేష్ యాదవ్ తమ్ముని మీద దాడి చేసిన, చంపే కుట్ర చేసిన, కట్టలిగేటట్టు కొట్టిన, బీసీ వల్ల కొట్టిన, ఎందుకు కొట్టిరు ఇవన్నీ? కేసులు ఎందుకు నీరు జారుతున్నాయి? ఒక్కసారి గుండె మీద చేసుకోండి, ఒక్కసారి గుండె మీద చేసుకోండి. ఎంత పెద్ద రాజైనా సైనికుల్ని కాపాడకపోతే యుద్ధం గెలవలేడు. ఇది రాజనీతి. కేసీఆర్ లాంటి వాళ్లకు, కేసీఆర్ హరీష్ రావు లాంటి వాళ్లకు, కేటీఆర్ లాంటి వాళ్ళకి తెలవాలే. ఇలా సురేష్ యాదవ్ అనేటోడు సిగ్గిడిచిపెట్టి నా రాష్ట్రం బాగుండాలని మొత్తం షెట్టి గిట్లు ఇప్పేసి శరీరం మీద కేసీఆర్ బొమ్మ వేసుకున్నాడు, తెలంగాణ బొమ్మ వేసుకున్నాడు, ఎలక్షన్లలో తిరిగిండు. నేను ఎప్పుడో ఢిల్లీకి పోతే ఆ ఢిల్లీకి వచ్చి నాడ కనిపించింది తమ్ముడు. అట్లాంటి బిడ్డను ఎందుకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రైతు బంధు ఎందుకు రాలేదని అడిగిన బిడ్డను పొట్టు పొట్టు కొడితే, కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధిష్టానం చెప్తే పొట్టు పొట్టు కొడితే ఆ కేసులు నీరు గారుతున్నాయి, ఆ కేసులు నీరు గారుతున్నాయి. పైగా ఆ సురేష్ యాదవ్ మీదనే ఎస్సీ కేసు అవుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కసారి దీని మీద టీఆర్ఎస్ పార్టీ ఎందుకు యుద్ధం చేయలేకపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోయింది? ట్విట్టర్లో ట్వీట్ చేస్తే సమస్యలు సాల్వ్ అయితే అనుకుంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఉండదు. డీజీపీ గారికి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎస్పీ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్పీ గారు మీ మీద ఆల్రెడీ చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడే చేశారు కదా, మీరు మళ్ళీ అధికార పార్టీకి వంతు పాడతారు అని చెప్పేసి పేరు పోవద్దన్నా, పేరు పోవాలన్నా సురేష్ యాదవ్ విషయంలో కరెక్ట్గా విచారణ జరిపించండి, విచారణ జరిపించండి. మిత్రులారా, నల్గొండలో దాడి జరిగింది, పట్టించుకోలేదు. సూర్యాపేటలో దాడి జరిగింది, ఏదో స్టేట్మెంట్ వరకు వెళ్ళిపోయింది. ఇక ఇట్లే అటు బెల్లంపల్లి, ఇట్లా మొన్న మా మీద ఇట్లా జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులలో ఎట్లా ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు? ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, సోషల్ మీడియా వారియర్లే కానీ ఆగమాగం ఉంటే, మీరు వాళ్ళని కాపాడుకోకపోతే, ఈ టైంలో కూడా మీరు స్పందించకపోతే రేపు ఎట్లా పనిచేస్తారు? ఇంకో ఆయన కేసీఆర్ దగ్గర పనిచేస్తాడు, మిట్టా సైదు రెడ్డి అమ్మాయి ఆయన, ఎవరో తెలియని ఎప్పుడు లేదు ఆయన. ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేయండు, కసి తీర్చేటట్టుగా 100 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ కొత్త ఓపెన్ చేసేది ఏంది? అవి పెద్ద ఫోన్ ఉన్న అందరికీ ఇది యూట్యూబ్ ఉంటుంది అలా. ఏం చేసి ఏం చేస్తారట? కేసులు అవుతాయి, పరమనిష్ట దావాలు అవుతాయి, ఎవరు కాపాడతారట? ప్రశ్నించిన పాపానికి సురేష్ యాదవ్ను పొట్టు పొట్టు కొడితే ఎవరు కాపాడిండు? మనకి ఎవరైనా ఆర్థిక సాయం చేసిండా? ఇంకా కేసు ఎందుకు నీది కాడుతుందని ఎవడన్నా అడిగిండా? ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు కాపాడతాడు? రేపు కేసులు అయితే పరమనిష్ట దావా వేస్తారు. నీ పేరు మీద ఆస్తి ఉంటే నీ అయ్యనో నీ తాతను సంపాదించిన ఆస్తిని కూడా తీసుకపోతారు పరమనిష్ట దావా అయితే, కోర్టు కట్టమంటుంది. అప్పుడు ఈ సైదారెడ్డి కడతారా? నిన్న కేటీఆర్ అన్న మాట్లాడిండు, మరి ఎవరు కడతారు? బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని ఎట్లా మీరు కాపాడుకుంటారు? స్టేట్మెంట్లు ఇచ్చినంత ఈజీ కాదని నేను మళ్ళీ చెప్తున్నా. ఆ మాటకి ఇక మీరు రిపోర్ట్ కొట్టారని చెప్తే మీకన్నా మూర్ఖులు ఉండరు. ఇక పాలిచ్చే ఆవును చంపుకున్నట్టు అవుతుంది. ఇక ఇంతకన్నా మించి ఉండదు, ఇంతకన్నా మించి ఉండదు. సరే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు షేర్ చేస్తున్నావు, ఇంకోళ్ళు షేర్ చేస్తారు అని నేను చెయ్య,
ఈ జాతి కోసం చేస్తా, ఈ జాతి కోసం కొట్లాడతా. చాలా మట్టికి టీఆర్ఎస్ పార్టీలా చెప్పద్దు, చెప్పాల్సి వస్తుంది. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ కప్పలు ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎవడన్నా మంచిగా చేస్తే వాడిని ఎంకరేజ్ చేయరు, వాడు ఎక్కడ ఎదిగిపోతాడేమో అని ఆ గిన్నెలకి బయట ఎగరకుండా కాళ్ళు బట్టి కిందికి ఉంచుతారు. మీరు చూడండి, సీరియస్గా చెప్తున్నా. వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే షేర్ చేస్తారు, ఆ పార్టీ కోసం పనిచేస్తారు. వీళ్ళు మాత్రం ఆ పార్టీకి కొన్ని షేర్ చేసి మిగతా వీళ్ళ ఫోటోలు వచ్చేటట్టుగా, వీళ్ళ పేర్లు వచ్చేటట్టుగా, వీళ్ళ గుర్తింపు వచ్చేటట్టుగా చేసుకుంటారు. వీళ్ళకి పార్టీ కంటే వీళ్ళ వ్యక్తిగత ఐడెంటిటీ ముఖ్యం. అది మానకపోతే పార్టీ నిలబడది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్న పదం ఏంటో తెలుసా? నాయకుడే అవసరం లేని సమాజాన్ని నిర్మిస్తాను, అది కేసీఆర్ లక్ష్యం. కానీ మనమే నాయకుడు కావాలి, మనకే గుర్తింపు కావాలనుకుంటే ఎప్పటికీ కేసీఆర్ కలలు కన్న తెలంగాణ గట్లే ఉంటుంది, గట్లనే ఉంటుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సైనికులారా, మీ జాతి కోసం, మీ లక్ష్యం కోసం, మీ పార్టీ కోసం ఎవడు పనిచేస్తుండో వాడిని అంచనా వేయండి. ఎవడు కేవలం ఇప్పుడు మెయిన్ ఛానల్స్ ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ మంచి యాడ్స్ ఇచ్చింది, దాని కొందరు అఫీషియల్గా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. మాట్లాడటానికి ఎవడు ఇయ్యలే, కనీసం పిలవలే, పిలవలే, పట్టించుకోలే. ఇంకా విచిత్రం చెప్తా, సంతోషరావు ఇయ్యలే ఏమవుతాడో ఏమో తెలియదు, కానీ నన్ను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి సైనికుడు, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి సైనికుడు గుర్తిస్తాడు. కానీ సంతోషరావుకి నేను ఎవరో తెలియదు, తెలవాల్సిన అవసరం కూడా లేదు. నేను జాతి కోసం కొట్లాడుతున్నా, ఆయన ఎవరు నిజంగా చెప్పాలంటే, ఈ జాతి కోసం కొట్లాడటంలో నేను ఒకని తక్కువ అని కాదు. ఈ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టినోడిని, ఈ జాతి కోసం సర్వస్వం ధారపోసినోడిని నేను ఒకరు పోలుస్తలేనని చెప్తున్నా. ఇలా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి కవితకే కానీ, సంతోష్ రావుకే కానీ, కేటీఆర్కే కానీ అసలు పనిచేసేవాడు ఎవడు ఆదుకుంటాడు? ట్విట్టర్లా కొంత ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వాళ్ళకి కనిపిస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఖమ్మం లాంటి ట్విట్టర్ వాడిన వాళ్ళు, యూట్యూబ్ చూడని వాళ్ళు, పెద్దగా నల్గొండ లాంటి వాళ్ళు దూరం అవుతారు ఆటోమేటిక్గా. వాస్తవంగా లీడర్ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మంచి పని చేస్తే, మంచి మాట్లాడితే వాళ్ళని గౌరవించాలి. అది నీతి. ఆ నీతి లేనప్పుడు ఖచ్చితంగా ఆ జాతి వాళ్ళ మీద దెబ్బ కొడుతుంది. నువ్వు ఎన్ని పనులు అయ్యాయి, ఎన్ని అభివృద్ధి పనులు అయ్యాయి, ఆత్మగౌరవం దెబ్బతింటే ఈ జాతి ఒప్పుకోదు, ఈ జాతి ఒప్పుకోదు. ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే భరించదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇకపోతే ప్రకాష్ అన్న, దీని మీద ఇట్లాంటివి కాకుండా మీరు అవకాశం ఇస్తే కాళేశ్వరం మీద ఒక ఇంటర్వ్యూ చేస్తా అన్న. నేను కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసిన, ఖచ్చితంగా చేస్తా, గట్టే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ సమాజంలో జస్ట్ 93,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఖర్చు పెడితే 2 లక్షలు అంటాడు ఓ సన్నాసి. ఆ సన్నాసి ఇలా మంత్రి, 2 లక్షల కోట్ల రూపాయలు నీళ్ళల్లో కలిపినట్టాడు ఆ సన్నాసి. 93,000 కోట్ల రూపాయలలో అవినీతి జరిగింది 100,000 కోట్లు అంటాడు ఒకడు, అప్పు ఢిల్లీ నుంచి వస్తాడు. వాళ్ళకి నిజాలు తెలవాలి. వాళ్ళకి తెలుసు తెలంగాణ సమాజాన్ని ఏమర్చే ప్రయత్నం చేశారు, కుట్ర చేశారు. ఈ కుట్రధారల్ని తెలంగాణ సమాజం ముందు నిలబెట్టాలి. ఇలా 92,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్లో 1-2 తప్ప ఇంత పెద్ద బోర్డులో ఒక చిన్న సంఘటన జరిగితే జరుగుండొచ్చు. కానీ ఇంకొక 70-80 ఏళ్ళు తీసుకో, ఎక్కడ రంగనాయకుల సాగర్ కూలిపోతుందా? మలన సాగర్ కుంగిపోతుందా? కొండపోషమ్మ సాగర్ ఎవడ ఎత్తకపోతారా? ఎక్కడికి పోవు. మేడిగడ్డ లాంటి సంఘటనలో ఎగ్జాక్ట్ ఇంకా దాని మీద క్లారిటీ రావాలి కాబట్టి ఒక సంఘటన వదిలేస్తే, చిన్న సంఘటన వదిలేస్తే మనం పెట్టిన ఈ తెలంగాణ చెమట చుక్కల ద్వారా వచ్చిన ప్రతి పైసాకి కాళేశ్వరం తెలిసినోడికి అవగాహన ఉంటుంది, అర్థమవుతుంది. ఎక్కడ ప్రాబ్లం లేదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని రిపేర్ చేయించకపోవడమే కాంగ్రెస్ ప్రాబ్లము. దీని మీద మీరు మాట్లాడాలన్నా, మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా. గతంలో కలిసి పనిచేసిన కదనా. ఇకపోతే చాలా ఉన్నాయి మిత్రులారా, చాలా ఉన్నాయి. ఎందుకంటే మిత్రులారా, చాలామందికి తెలియదు, చాలామంది ఏదేదో అనుకుంటుంటారు, ఇంకేదో వేస్తుంటారు. అవి కాదు, తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలవాలి. వాస్తవాలు తెలియనప్పుడు ఆగమవుతాము, వాస్తవాలు అర్థం చేసుకున్నప్పుడు గోసపడతాము. ముఖ్యంగా ఇది చూడండి మిత్రులారా, బీఆర్ఎస్ కార్యకర్తల దాడి కాంగ్రెస్ నేత మృతి. ఇది బీఆర్ఎస్ఏ కాదు మిత్రులారా. ఇలా ఒక సంఘటన జరిగింది, ఈయన చనిపోయాడు,
ఏ వ్యక్తి అయినా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి నా అన్న తమ్ముడే. ఎవరు చచ్చిపోయినా నేను నా వల్లే ఫీల్ అవుతా. ఈయన చనిపోవడానికి కారణము ఇది కనిపిస్తున్న వార్త కాదు మిత్రులారా. 31st నాడు దావాదు చేసుకుంటారు, ఎంజాయ్ చేసుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ప్రతి గ్రామంలో పెట్టుకున్నట్టు, మండల ఆఫీసులలో పెట్టుకున్నట్టు పెట్టుకోరు. కానీ ఒక పండుగ వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల ముందట రేవంత్ రెడ్డి గురించి పొగుడుతుంటే వద్దన్నప్పుడు యాక్సెప్ట్ చేయకండి. పాటల భక్తి సంబంధించినవి సినిమా పాటలని వేసుకోండి. లేదు కావాలి ఇవే పెట్టాలి అన్నప్పుడు పంచాయలు అయితే గొడవలు అయితే. రేవంత్ రెడ్డి బాగానే ఉంటాడు, కేటీఆర్ బాగానే ఉంటాడు, కేసీఆర్ బాగానే ఉంటాడు, సంజయ్ బాగానే ఉంటాడు, కిషన్ రెడ్డి బాగానే ఉంటాడు. కానీ గల్లీలో ఉన్న కార్యకర్తలే వీటిలో కొట్టుకొని ఇబ్బంది పాలవుతారు, కేసులు అయితే మనుషులు చచ్చిపోతారు. ఇలా నువ్వు చచ్చిపోయినావు రాములన్న, నీ పిల్లలకి ఎవరు బాధ్యులు? నీ పిల్లల్ని నువ్వు అనాథలు చేసినావు. నిన్ను కొట్టిన వాళ్ళు జైలుకు పోతారు, చట్టం ఆగది. నువ్వు చచ్చిపోయినావు, నీ పిల్లలు ఏం కావాలి? ఏం కావాలి ఆలోచించు. ఇది ఒక్క విషయం, ఒక్క సంఘటనే కాదు. తెలంగాణలో రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతమంది హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఇంటికి కేసీఆర్కి ఏదైనా సంఘటన జరగంగానే, కాల్ ఫ్యాక్చర్ కాగానే రేవంత్ రెడ్డి పోలే పోయినా పోలేదా? పైన వాళ్ళు బాగానే ఉంటారు. కార్యకర్తలు ఎందుకు తనుగా వస్తారు? కార్యకర్తలు ఎందుకు కొట్లాడుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా సంతోషకరమైన వాతావరణం ఉంటే మీ ఇంట్లో సౌండ్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేయి. ఊర్లో కొంతమంది నచ్చినప్పుడు ఏం చేస్తావు? ఆపేయాలి కదా. నేను కేవలం రేవంత్ రెడ్డి పెట్టుకుంటా అంటే ఏమవుతుంది? గొడవ అవుతుంది. ఇలా ఏదైనా పార్టీలకు అతీతంగా సంబరాలు జరగాలి. కార్యకర్తలకి ఇంకా అవగాహన దొరుకుతలేదు. లీడర్లు అంతా ఒక దగ్గర కూర్చొని తింటురు తాగుతురు, పెద్ద పెద్ద లీడర్లు కొట్లాడుకుంటురా మరి కార్యకర్తలు ఎందుకు కొట్లాడుకుంటారు? 31st సంబంధించిన పాటలే దొరకకపోయినా తెలంగాణ పాటలే లేవా? మా గద్దర్ అన్న పాట వింటుంటే మొత్తం ఇప్పటికి కూడా కొత్త పాటినట్టు కొత్త ఉత్తేజం వస్తుంది. ఆ పాట పెట్టుకుంటే నేను ఏమన్నా అంటారా? అన్నది కదా, అద్భుతమైన పాటలు ఉన్నాయి, లక్షల పాటలు ఉన్నాయి. ఆ పాటలు వదిలేసి రేవంత్ రెడ్డి పాటనే కావన్నా? నీకేమైనా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడా? నీకేమైనా అయితే నవ్వుతాడా? ఆయన పిచ్చాడు నాడేనే అని అర్థం చేసుకోండి. కార్యకర్తలారా, మీరు ఆగమవుతుర్రు. మా ఇంట్లో కూడా గట్లా ఒకరు మోపోయారు, మా అమ్మ కూడా గట్లే ఉంటుంది. వేరే పార్టీ వాళ్ళు వెళ్తే భోజనానికి కూడా పోదు. పైన వాళ్ళు అంతా మంచిగానే ఉంటారు. నీమేకేమో అవసరం అవసరమా? కరెక్ట్ కాదు మిత్రులారా, ఆలోచించండి. కొన్ని విషయాలలో మనం పెద్దగా ఆలోచించాలి, హుందాగా ఆలోచించాలి. శ్రీరాముడికి పట్టాభిషేకం ముహూర్తం ఫిక్స్. వాస్తవంగా అక్షంతలు కూడా పొద్దున మా ఇంటికి వచ్చినాయి. నేను పొద్దున లేచిన, ఇక మన దినచర్య ఎట్టుండదు అంటే పొద్దున 8 గంటల వరకు. వాస్తవంగా మా ఇంట్లో 12 దాకా అన్నం కాదు, కానీ మనకి 8 గంటలకు ఆకలేదు. మెల్లగా మా అక్క చెప్తే మా అవ్వ సాటుకు పోయింది అన్నం వండి, ఒక కోడి గుడ్డేసి 4 మామిడికాయ బద్దలు వేసిస్తే మంచిగా 4 మామిడికాయ ముక్కలు ఒక కోడిగుడ్డు ఇంత అన్నం తిని బయటకు వస్తా. నేను కోడిగుడ్డు తింటే ఆయన మా ఇంటికి అక్షతలు వచ్చాయి. బాగా ఏం చేద్దాం ముట్టుకోలేదు, మళ్ళీ రేపు తీసుకుంటుంది అన్న అని పంపించిన. నిజంగా ఎక్కడో రామ మందిర నిర్మాణం జరుగుతుంటే ఇక్కడికి అక్షతలు రావడం నిజంగా. యోగి సార్ నమస్తే, థ్యాంక్ యూ సార్. అట్లాగే మణిపూర్లో మళ్ళీ హింస, కాల్పుల్లో 4 మృతి. ఇది పరిస్థితి మిత్రులారా. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా మీరు ఇంకా మీకు మరిన్ని వాస్తవాలతోటి, మరిన్ని చైతన్యవంతమైన సమాచారంతో మీ ముందుకు వస్తా. దయించి మిత్రులారా నా ఛానల్ని, ఇది నా ఛానల్ కాదు మీ ఛానల్, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడే ఛానల్, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడే ఛానల్, ఈ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఛానల్, దయించి సబ్స్క్రైబ్ చేయండి, దయించి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పేది నిజం అనిపిస్తే, ఈ జాతికి ఉపయోగపడతా అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి.